ప్రియా, నీ కళ్ళు చూసి నేను మాట్లాడలేకపోతున్నాం కానీ చెప్పాలనుంది. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం చెప్పాం? దీన్ని అర్జెంటుగా మనం టిక్ టాక్లో చేయాలి. ప్రియా అనా అనా, షబ్బా, ఏం చేస్తున్నావనా? టైం అవుతుంది, పొలానికి వెళ్ళాలి. ఈడొకడు ప్రతి దాంట్లో తొందరే మంచి టైంకి వచ్చేస్తాడు. వస్తున్నాకు, బయట ఉండు. అట్టగా అన్నా. ప్రియా, నీ కళ్ళు చూసి నేను మాట్లాడలేకపోతున్నాను కానీ చెప్పాలనుంది. అబ్బాయి వీడియోలో పడ్డాడే. ప్రియా, నీ కళ్ళు చూసి నేను మాట్లాడలేకపోతున్నాను కానీ చెప్పాలనుంది. అబ్బాయి వీడు మళ్ళీ పడ్డాడే. ఒరి నా ఎరిసన్నసి, ఇక్కడ ఏం చేస్తున్నావు నానా? ఏం లేదన్నా, బకెట్ అడ్డంగుంటే లోపల పెడుతున్నా. సర్లే వెళ్ళు. సరే అన్నా. అరే రే రే రే, ఈడుంటే ఫోన్ పట్టుకుంటాడుగా, పిలిస్తే పోద్ది. నానా బుజ్జుకోండా, ఇలా రామ్మా. ఏంటనా? రే కొంచెం ఈ ఫోన్ పట్టుకోరా. ఎందుకన్నా? రారా చెప్తా. ప్రియా, నీ కళ్ళు చూసి నేను చెప్పలేకపోతున్నా కానీ చెప్పాలనుంది. ఎందుకురా నవ్వుతున్నావు ఎర్రి మొహోడా? అనా, నీ యాక్టింగ్ చూస్తుంటే సిగ్గేస్తుందనా? ఏడ్చాలి ఆ ఫోన్ ఏంటి? పర్లా, పదకి పొలం వెళ్దాం. అనా అనా, నీ నడక మారినట్టుందన్నో. ఏ ఊరుకోరా, పొద్దున సినిమా చూసాను రా, భలే నడిచాడ్రా. ఏదైనా యాక్టింగ్ చూస్తే భలే చేయాలనిపించిద్దిరా. నా యాక్టింగ్ని ఎవరైనా ఏమన్నా అన్నా తట్టుకోలేనురా. నాకు తెలుసు అన్నా నీ గురించి. నీకెందుకు, ఖచ్చితంగా హీరో అవుతావు నువ్వు. సర్లే పదరా. ఎరా సినా అన్నా. అంటే వీడియోలు చేస్తున్నావా? అది నీ వల్ల ఏ పని కాదయ్యా. పెద్ద పెద్ద కెమెరాలు గొప్పలు చేసే పని అది. ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటా? సర్లే అన్నా. ఓసోస్ ఆగవయ్యా, నీకేం తెలుసు మన గురించి? ఏ నువ్వు ఆగరా, పద. నాకు యాక్టింగ్ రాదు, నేను యాక్టింగ్ చేయలేను. దీనికి గొప్పలు కావాలా? నేనేంటో చూపిస్తా. షూ అమ్మాయా, యారా సీను, ఏం చేస్తున్నావు? నీలో నువ్వే నవ్వేసుకుంటున్నావు. ఏం లేదన్నా, టిక్ టాక్ లో నేను చేసిన వీడియోలు చూస్తున్నా. అబ్బో, అది దిక్కు మారింది. ప్రతి ఓడు ఎలక్ట్ చేసేవాడు అయినా ఆడ మగ తేడా లేకుండా చేస్తున్నాను. చూడలే జత్తనా ఆడ. అసలా కనిపెట్టింది చైనా ఓడైతే ఏంది అది ట్రెండింగ్? మన ఇండియా ఉందంట ముందు, ఇప్పుడు 6 కోట్ల మంది వాడకమంట. ఏంటి మరి పిచ్చ కాకపోతే? సీనో, అవన్నీ టైం వేస్ట్ అవ్వనురా. యాక్టింగ్ లేదు, తొక్కా లేదు, వదిలే. ఇప్పుడు ఏం చేస్తాను నా మాట ఏంటి, వదిలే. అన్నా అది నా ప్యాషన్ అన్నా. ఈ పొలం అంటే ఎంత ప్రాణమో నాకు, యాక్టింగ్ అంటే కూడా అంతే ప్రాణం అన్నా.
ఎవడో ఇది చేసి అందులో పెడతలేదన్న. ప్రతి ఒక్కరు తన ప్యాషన్ చూపించుకోవాలని ప్రతి క్షణం తాపత్రయపడుతున్నారన్న. ఒక ఛాన్స్ కోసం ఎక్కడ ఆడిషన్లు పెట్టారని ఎతుక్కుని చీవులో 2000 మంది ఉన్నా ఏమాత్రం నిరుత్సాహపడకుండా ఒక ఛాన్స్ కూడా దొరకపోదని ఎదురు చూస్తామన్న. ఆ ప్యాషన్ కోసం ఏదైనా చేయడానికి సిద్ధం. నీకు అదంతా వేస్ట్ అనిపించి వచ్చేమో, నాకు మాత్రం ప్రతి ఒక్కటి ప్రయత్నం కనబడుతుందన్న. నీకు ఆ టిక్ టాక్ వేస్ట్ ఏమో అన్న, కానీ దేశం కానీ దేశంలో, రాష్ట్రం కానీ రాష్ట్రంలో, ఎక్కడో ఒక మాలమూల గ్రామంలో, ఒక ప్రాంతంలో ఉండే నాలాంటి వాడికి గొప్ప వరమన్న. ఎందుకంటే నా యాక్టింగ్ చూసి పిలుస్తారేమో అని చిన్న ఆశ. ఎస్, నువ్వు చెప్పింది కరెక్టే. ఇండియాలో వాడకం ఎక్కువే అన్న. అసలు ఉండాల్సింది కూడా ఇండియాలోనే, ఎందుకంటే నాటక రంగానికి పుట్టినిల్లే మన ఇండియా అన్న. మీరంతా నన్ను తీసి పడేసిన అది నా లైక్స్ రూపంలో, కామెంట్స్ రూపంలో నన్ను ఎప్పుడు ప్రోత్సహిస్తున్నా. నువ్వు టిక్ టాక్ వేస్ట్ అని అంటున్నా అన్న. అది ఎంత వేస్ట్ అంటే మనం సినిమాలకు వెళ్ళి సినిమా చూసి హీరో అంత బాగా చేసాడని చెప్పుకుంటాం, ఇవాళ హీరోలు కూడా ప్రమోషన్స్ కోసం ఆ టిక్ టాక్ వస్తున్నంత వేస్ట్ అన్న. కుదిరితే ప్రోత్సహించు, లేకపోతే వదిలేసే. అంతేగాని వేస్ట్ తొక్క తోల మాత్రం తీసేకు. చెప్పాష అన్న, అర్థమైందా? ఇక తమరో సార్. సర్లేవో, చూద్దాం అది ఎంతవరకు చేస్తావు. అవును, అన్న నన్ను పెట్టుకుంటాడంటావా? ఎందుకన్నా మంచిది, ఓసారి అడిగితే పోలా. అనా అనా, ఏం చేస్తున్నావనా? ఏంరా? ఏం లేదనా, రేపు నీకు ఛాన్స్ వస్తుంది కదా సినిమాలో. ఏమోరా, పైవాడు కర్ణిస్తే వస్తుంది. నాకు తెలుసనా నీ ప్యాషన్ గురించి, నువ్వు ఏమన్నా చేయగలవు. సర్లేరా. అనా అనా, నేను నీతో పనిచేస్తున్నా కదా, నన్ను కూడా తీసుకెళ్ళనా? నేను యాక్టింగ్ చేస్తాను. నువ్వు యాక్టింగ్ చేస్తావా? నువ్వేం చేస్తావురా? ఓసోస్, నాకేం వచ్చా అన్నా. ఆగన్నా, నేనేంటో చూపిస్తా. ఏది ఆను ఒకసారి. ఎందుకురా? నువ్వు అనన్నా. సర్లే. ఇప్పుడు ఆహాను. ఇప్పుడు నేనంటా చూడనా? ఆహా, చూసావా అన్న ఎంత బాగా రాగం తీశానో. సర్లే. అన్న ఫోన్ వచ్చిందనా? చూసేలే. హలో, ఎవరు? హలో, నేను ఏబీ క్రియేటివ్ వర్క్స్ నుంచి మాట్లాడుతున్నాను. నువ్వు ఆగరా, దిక్కుమల సన్నాసి. హలో, ఎవరు? హలో, నేను ఏబీ క్రియేటివ్ వర్క్స్ నుంచి మాట్లాడుతున్నాను. మాట్లాడే శ్రీనుయేనా? అవును సార్. సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, నేను అజిత్ భాషన్ మాట్లాడుతున్నా. సార్, చాలా హ్యాపీగా ఉంది సార్ మీతో మాట్లాడడం. ఓ, కూల్ కూల్ కూల్. మా దాంట్లో ఒక హీరో ఛాన్స్ ఉంది, చేస్తావా సీను? చేస్తా సార్, చాలా హ్యాపీగా ఉంది సార్. సరే, అయితే రేపు మన ఆఫీస్కి వచ్చేసే, రేపు నుంచి షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఓకే ఓకే సార్, చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్స్ సార్. అక్కడ పెట్టేసి గంట, మ్యాటర్ ఏంటి? అరే, నాకు ఏబీ క్రియేటివ్ వర్క్స్ నుంచి ఫిల్మ్ ఛాన్స్ వచ్చిందిరా. చెప్పానన్నా వస్తుంది అంతే. అవునరా, చాలా హ్యాపీగా ఉంది. ఏరా, ఎంతసేపు ఆ ఫోన్ చూస్తామేనా? వచ్చా మడికి నీళ్ళు పెట్టు. వస్తున్నా అన్నా. అన్నా, ఈ సినిమా చూసావు నువ్వు? సినిమారా? చూడన్నా. మన సీనియర్ కదా నీడు. అవునన్నా. అరే, రే సీరు గారు, యాక్టింగ్ బలి ఎరగ తెస్తున్నాడుగా. ఈ
ఏంటి శీను ఎలా ఉన్నాడు? ఏ శీను, అన్న బాగున్నావా? నేను బాగానే ఉన్నా, కానీ నీ సినిమా బాగా ఉందరా? యాక్టింగ్ బాగా చేసావురా శీను, నన్ను క్షమించరా, నీ యాక్టింగ్ గురించి తెలియకల అన్న. థ్యాంక్స్ అన్న, పర్లేదన్న. అది మా అన్న అంటే. ఒక సెల్ఫీ ఇవ్వరా అవార్డు దిగానని హీరో అని చెప్పుకుంటా. అయ్యో అడగల అన్న. ఇటు ఇవ్వండి, తీస్తా. వద్దులేనా, సెల్ఫీ తీస్తా. నమస్కారం. ప్రతి ఒక్కరి జీవితంలో లక్ష్యం ఉంటుంది. అది సాధించిన రోజు ఎన్ని కోట్లు ఇచ్చినా రాని సంతోషం కలుగుతుంది. ఆ లక్ష్యం సాధించడం కోసం ఎన్నో మార్గాలను ఆలోచిస్తాం, కానీ పైవాడు మన చుట్టూనే ఎన్నో మార్గాలు ఉంచాడు. అలాగే మన కథలో కథానాయకుడు సోషల్ మీడియాని ఒక మార్గంగా ఎంచుకున్నాడు. ఎందరో సోషల్ మీడియాని టైంపాస్ కోసమో, ఫాలోవర్స్ కోసమో, ఎంటర్టైన్మెంట్ కోసమో ఉపయోగిస్తారు. కానీ మన కథలో కథానాయకుడు సోషల్ మీడియాని ఒక ఆయుధంలో ఉపయోగించి లక్ష్యాన్ని చేరాడు. లక్ష్యంతో యుద్ధం చేసేవాడికి చిన్న గడ్డిపారికనే ఒక ఆయుధంలో మారుతుంది, విజయాన్ని తెచ్చిపెడుతుంది. లక్ష్యం లేని వాడికి ఎన్ని ఆయుధాలున్నా అపజయమే ఎదురవుతుంది. ఆ లక్ష్యాన్ని చేరుకునే గమ్యంలో ఈ లఘు చిత్రంలోలాగా ఎందరో ముక్కుసూటి మాటలు నిరుత్సాహపరిచిన వెనుకడుగు వేయకుండా మీ లక్ష్యానికి చేరుకున్న రోజు మీ విజయం మీ కాళ్ళ దగ్గరికి, కళ్ళ ముందుకి చేరుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు తమ లక్ష్యం కోసం అపజయాలను ఎదిరించి మీ లక్ష్యాన్ని చేరుకోండి. ఒక కాయిన్కి హెడ్ టెయిల్స్ ఎలా ఉంటాయో ప్రతి సోషల్ మీడియాకి పాజిటివ్ నెగిటివ్ అలా ఉంటుంది. జస్ట్ సీ ద పాజిటివ్ వే అండ్ గో విత్ ద పాజిటివ్ మేనర్. థ్యాంక్ యూ.